అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం సిజేరియన్ తర్వాత వెయిట్ లాస్ ఎలా కావాలో, యోగా నుంచి వెయిట్ లాస్ ఎలా కావాలో నేర్చుకుందాము. చాలామందికి ఒక అపోహ ఉంటుందండి, సిజేరియన్ అయిన తర్వాత ఎన్ని రోజులకు యోగా స్టార్ట్ చేయాలి, యోగానే కాదు ఎక్సర్సైజెస్ ఎన్ని రోజులకు స్టార్ట్ చేయాలి. కంపల్సరీగా 4 మంత్స్ గ్యాప్ తర్వాత మాత్రమే, అది కూడా డాక్టర్ సలహాతో మంచి యోగ నిపుణుని పర్యవేక్షణలో చేయడం చాలా శ్రేయస్కరం అండి. ఎందుకంటే చాలామందికి సిజేరియన్ తర్వాత వెయిట్ అనేది భయంకరంగా పెరిగిపోతూ ఉంటారనమాట. వాళ్ళకు శరీరంలో ఎక్కడ పడితే అక్కడ అనవసరపు కొవ్వు ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా కొద్ది రోజుల తర్వాత అసలు వాళ్ళ వెయిట్ వాళ్ళు మోయించుకోవడానికే చాలా కష్టంగా మారిపోతుందన్నమాట. సో ఈరోజు మనం సిజేరియన్ తర్వాత చాలా సింపుల్ వేలో సింపుల్ ఆసనాలతో, సో లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ చేసుకుంటూ వెయిట్ లాస్ ఎలా కావాలో ఈరోజు నేర్చుకుందామా. ముందుగా రెండు కాళ్ళను ముందుకు చెప్పండి, హాయిగా శ్వాస పెట్టుకోండి. అరచేతులు ఆకాశం వైపుకు, ఆకాశం వైపు పెట్టుకొని ముందుగా కుడి కాలుని పవనముక్తాసనం అండి. రైట్ లెగ్ స్టమక్ పైకి ఫోల్డ్ చేసుకొని రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేయాలి మోకాల కింద. బ్రీద్ అవుట్ చేసుకుంటూ మెల్లిగా శ్వాస వదులుతూ మెల్లిగా చిన్నొచ్చి రైట్ నీకి టచ్ చేయాలి. ఇక్కడొక 10 సెకండ్స్ ఆపాలి. మళ్ళీ బ్రీదింగ్ చేసుకుంటూ తల కిందికి పెట్టేసేయాలి, కుడి కాలు కూడా కిందికే పెట్టేసేయాలి. ఇప్పుడు ఎడమ కాలుని ఫోల్డ్ చేసి రెండు చేతుల్ని మోకాల కింద ఇంటర్లాక్ చేసుకొని బ్రీద్ అవుట్ చేసుకుంటూ తన పైకి లేకపోయి చిన్న టచ్ చేయండి. ఇక్కడ ఒక 10 సెకండ్స్ ఆపి రిలాక్స్. మెల్లిగా రెండు కాళ్ళని స్టమక్ పై ఫోల్డ్ చేసుకోండి, రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. బ్రీద్ అవుట్ చేసుకుంటూ తనని రెండు మోకాల మధ్యన పెట్టే ప్రయత్నం చేయండి. రాకుంటే ఇంతే పెట్టండి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు తల లేపొద్దు, తల కిందే పెట్టేసేయాలి. మెల్లిగా ఇక్కడ ఒక 30 సెకండ్స్ ఆపి రిలాక్స్. ఈ విధంగా ఫస్ట్ రైట్ లెగ్తో, తర్వాత లెఫ్ట్ లెగ్తో, తర్వాత రెండు కాళ్ళతో ఫోల్డ్ చేసి చేసినప్పుడు 1 రౌండ్ అవుతుంది. ఈ విధంగా 5 రౌండ్స్ చేయాలండి. 5 రౌండ్స్ చేసిన తర్వాత మెల్లిగా రైట్ సైడ్ అనేవి కూర్చోవాలి. ఇప్పుడు నేర్చుకున్న ఆసనం పవనముక్త ఆసనం. పవన అంటే గాలి, ముక్త అంటే రిలీజింగ్, ఆసనం అంటే పోశ్చర్. సో ఈ పవనముక్త ఆసనంలో స్టమక్లో ఉండే వేస్ట్ ఎక్సెస్ గ్యాసెస్ మొత్తం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్టమక్లో ఉండే వేస్ట్ ఫ్యాట్స్ అన్నీ కూడా బర్న్ కావడం జరుగుతాయి. నెక్స్ట్ ఇంకేమవుతుందంటే స్టమక్ని గట్టిగా ఇట్లా ప్రెస్ చేయడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రీజన్లో ఉండే బ్లడ్ మొత్తం ఈ రీజన్లో యాక్ట్ చేసి సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటివి క్యూర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు లోయర్ బ్యాక్ పెయిన్ నుంచి సిజేరియన్ తర్వాత. ఎందుకంటే సిజేరియన్ సమయంలో L4 L5 మధ్యలో ఇంజెక్షన్ ఇస్తారు మత్తుమందు. సో ఆ మత్తుమందు వేయడం వల్ల అది చాలా రోజుల వరకు నొప్పి అలాగే ఉంటుందన్నమాట. సో ఈ పవన్ముక్తాసన రెగ్యులర్ ప్రాక్టీస్తో ఆ నొప్పి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆసనం వచ్చేసి ఉత్థాన పాదాసన. రెండు కాళ్ళని చాపి మళ్ళీ శవాసనలో పడుకోండి. పడుకొని మళ్ళీ రెండు చేతులు సైడ్లో పెట్టుకోండి. అరచేతులు కింద వైపుకి తిప్పేసేయాలి. బ్యాక్ పెయిన్ మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళు రెండు చేతులు నడుము కింద పెట్టేసుకోవాలి. లేని వాళ్ళు మాత్రం రెండు చేతులు కాళ్ళకి ఇరువైపులా మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ కుడి కాళ్ళని 90 డిగ్రీల వరకు పైకి లేపండి. మెల్లిగా ఇక్కడ 10 సెకండ్స్ ఆపి శ్వాస వదులుతూ కిందికి తీసుకెళ్ళాలి. కాలు మార్చి శ్వాస పీల్చుకుంటూ పైకి 10 సెకండ్స్ ఆపి శ్వాస వదులుతూ కిందికి. ఇదే విధంగా రెండు కాళ్ళతో చేసే ప్రయత్నం చేయండి. ఎంత వస్తే అంతే. 90 డిగ్రీస్ అంటే ముందుగా లేపి బాడీని షివరింగ్ చేసి అలా చేయొద్దు. లోయర్ బ్యాక్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాంటి షివరింగ్స్ చేస్తే ఎంత వస్తే ఇంత వస్తే ఇంతే, ఇంత వస్తే ఇంతే, ఇంత వస్తే ఇంతే. ఓకే, ఈ విధంగా రెండు కాళ్ళని పైకి లేపి ఇక్కడ ఒక 30 సెకండ్స్ ఆపాలండి. 30 సెకండ్స్ ఆపి స్టమక్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. మెల్లిగా శ్వాస వదులుతూ కిందికి చేయాలి. ఓకే, ఫస్ట్ కుడి కాలుతో చేసాము, ఎడమ కాలుతో చేసాము, దాని తర్వాత రెండు కాళ్ళతో చేసాము.
ఇది ఒక రౌండ్ అండి. ఈ విధంగా 3 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనంలో కూడా స్టమక్లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్స్ అనేటివి తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్డామినల్ రీజన్లో స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ ఇంప్రూవ్ అయిన తర్వాత ఫ్యాట్ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోవడం జరుగుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట. సో చూసారు కదా ఎంత సింపుల్ ఎక్సర్సైజెస్తో ఆఫ్టర్ సిజేరియన్ వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాము. అంటే ఇది సిజేరియన్ తర్వాతే చేసుకోవాలనే కాదు, ఎవరైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా ఇవి రెండు ఆసనాలతో వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. దీంతోపాటు లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను 2 ఆసనాలు వేస్తాను, దాని తర్వాత లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోకుండా ఫాస్ట్ ఫుడ్లు అవన్నీ పిచ్చి పిచ్చి తింటాను అంటే కుదరదు. సో ఫుడ్లో కంపల్సరీ ఫైబర్స్ అనేటివి ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ టైం టు టైం తినాలి, అప్పుడు మాత్రమే డైజెషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. దాని నుంచి బాడీలో ఎక్సెస్ ఫ్యాట్స్ అనేటివి ఫామ్ అయ్యే అవకాశాలు తగ్గిపోవడం జరుగుతుంది. సో తెలుసుకున్నారు కదా వెయిట్ లాస్ కావాలి అంటే ఈ ఆసనాలతో పాటు లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి, అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి మార్చుకోవాలి, జంక్ ఫుడ్స్ బంద్ చేసేసి తినే ఫుడ్లో కొన్ని ఫైబర్స్ ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. అది కూడా టైం టు టైం తీసుకుంటే బెనిఫిట్ లెవెల్స్ అనేటివి చాలా బాగా ఉంటాయి. సో ఎంత చూసారు కదా ఎంత సింపుల్గా చిన్న చిన్న ఆసనాలతో వెయిట్ లాస్ ఎలా కావాలో నేర్చుకున్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.